వైసీపీ రెబల్స్ ను ఓటర్లు తిరస్కరించారన్నారు ఎమ్మెల్యే రోజా. ఫ్యాన్ కు జగన్ కు ఎవరు వ్యతిరేకంగా పనిచేసినా తొక్కి పడేస్తామని ఓటర్లు తమ తీర్పుతో చెప్పారన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల వారికి రోషం ఉంది గనుకే వైసీపీకి పట్టం కట్టారన్నారు రోజా. జగన్పై ప్రజలకు నమ్మకానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అంటున్న ఎమ్మెల్యే రోజాతో మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎలక్షన్స్ లో కని విని ఎడుగని రీతిలో పెద్ద ఎత్తున విజయదుంది మోగించింది వైసీపీ. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో ఏపీఏసీ చైర్మన్ అలాగే ఎమ్మెల్యే రోజా ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసు. మేడం చెప్పండి, మున్సిపల్ ఎలక్షన్స్ లో వైసీపీ గతానికంటే మిన్నగా పెద్ద ఎత్తున ఫలితాలు సాధించిన పరిస్థితి, దీన్ని విధంగా చూస్తాం. ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని, తన మేనిఫెస్టోని తను సీఎం గా సంతకం చేసిన మొదటి రోజు నుంచి ఆయన అమలు చేశాడు. కాబట్టి ఈ రోజు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. అండ్ అది మున్సిపాలిటీ అయినా, కార్పొరేషన్ అయినా, వార్డ్ మెంబర్ అయినా, కౌన్సిలర్ అయినా, ఎవరైనా కూడా జగన్ గారిని చూసి ఓటేశారే తప్ప అక్కడ మెంబర్స్ ని కూడా చూడలేదనేది మనం స్పష్టంగా గమనిస్తున్నాం. అందుకే శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ఫ్యాన్ గిరాగిరా తిరుగుతూ వార్ వన్ సైడ్ ఎలా చేసిందో మనం స్పష్టంగా చూసాం. ప్రజలైతే ఫ్యాన్ కి ఓటేయాలని ఫిక్స్ అయిపోయారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ లో ప్రత్యేకించి విజయవాడ, గుంటూరు ఈ రెండు చోట్ల చంద్రబాబు గారు ప్రచారం చేస్తూ మీకు రోషం ఉంటే, పౌరుషం ఉంటే వైసీపీకి ఓటేయద్దు, మూడు రాజధానులకు ఓటేసినట్లే అని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పరిస్థితి, ప్రజలకి ఆ రకమైన ఉద్బోధ చేసిన పరిస్థితి, దీన్ని మీరే విధంగా చూస్తారు. ఇప్పుడు అనుకూలంగా మీకు అనుకూలంగా తీర్పిచ్చారు. ఇక్కడున్న ప్రజలకి రోషం ఉంది అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాయమాటలు చెప్పి అమరావతి అని పేరు పెట్టాడే గాని ఎక్కడా కూడా అమరావతి రాజధానిగా, పర్మనెంట్ రాజధాని అన్న స్ట్రక్చర్స్ లేవు. అండ్ పర్మనెంట్ అన్న పేరు ఎప్పుడు ఆయన ప్రొనౌన్స్ చేయలేదు. టెంపరీ అని చెప్పేసి వాళ్ళని మోసం చేసిన చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ చూపించేసి ఇక్కడ ఏదో చేస్తున్నట్టు మాయ చేశాడు. అది ఇక్కడ ప్రజలకి బాగా తెలుసు. కాబట్టి గత ఎన్నికల్లో కొడుకుని నించోబెట్టిన చిత్తు చిత్తుగా ఓడించారు. అండ్ ఈ రోజు మళ్ళీ పేడ్ ఆర్టిస్టులతో ఏదో వాళ్ల యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇక్కడ అడ్డు తగులుతుంది, మూడు రాజధానాలు అయితే వాళ్ళకి నష్టం వస్తుంది కాబట్టి ఏదో రాజధాని తరలిపోతుందని ప్రజల మీద రుద్దాలని చూశాడు. గానీ ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. మూడు రాజధానులు, మూడు ప్రాంతాలు అభివృద్ది చేసే దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నమ్మారు. అలాగే అంటే ఇక మూడు రాజధానులకి ఆమోదం ఈ రెండు జిల్లాల ప్రజల నుంచి, ఈ రెండు ప్రాంతాల వైపు నుంచి మీకు లభించినట్లుగానే భావించవచ్చు. వైజాగ్ లో మీరు చూస్తే అక్కడ ఒక ఇష్యూ, స్టీల్ ప్లాంట్ అంటారు, అది జగన్ గారు తప్పంటారు. అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్, దానికి మోడీ గారు సమాధానం చెప్పాలనేది ప్రజల్లో క్లారిటీ ఉంది. కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు మాయమాటలకు ఎవరు పడిపోలేదు. అలాగే ఇక్కడ విజయవాడలో రాజధాని అని చెప్పి వీళ్ళు చేసిందంతా వాళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ప్రజలకు ఏం ఉపయోగం లేదని తెలుసుకున్నారు. కాబట్టి వైసీపీకి ఈరోజు వాళ్ళు పట్టం కట్టారు. అలాగే ఎన్నికల ముందు, మున్సిపల్ ఎన్నికలకు ముందు చూస్తే మీ నియోజకవర్గంలో కూడా కొంత రెబల్స్ బెడదనేది మిమ్మల్ని వేధించినట్టుగా కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫలితాలేమో పూర్తిగా ఫ్యాన్ గుర్తుకి ఎవరైతే నిలబడ్డారో దానికి అనుకూలంగా పట్టారు, దీన్ని ఏ విధంగా చూస్తారు? జగన్ గారికి వ్యతిరేకంగా, జగన్ గారి సింబల్ అయిన ఫ్యాన్ కి వ్యతిరేకంగా ఏ జిల్లాలో ఏ రెబల్ ప్రయత్నించినా కూడా ప్రజలు తొక్కి పడేస్తారనేది క్లియర్ కట్ గా మెసేజ్ ఇచ్చారు. సో పార్టీ ప్రాణం అంటూ, పార్టీకి ఓటేయద్దండి అని చెప్తూ రెబల్ గా నించున్న వాడికి ప్రజలు బుద్ధి చెప్తారనేది అన్ని చోట్ల కూడా చూపించడం జరిగింది. అలాగే మా కాన్స్టిట్యూన్సీ లో కూడా చూపించారు. కాబట్టి ఇప్పటికైనా జగన్ గారికి వ్యతిరేకంగా, అది ఎమ్మెల్యే మీద కోపంతోనో క్యాండిడేట్ మీద కోపంతో చేసినా కూడా ప్రజలు ఒప్పుకోరు. అలాగే ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే పెద్ద ఎత్తున వైసీపీకి మున్సిపల్ ఎన్నికల్లో పెరిగిన పరిస్థితి, దీన్ని విధంగా చూస్తారు? అలాగే టీడీపీకి గతానికంటే దాదాపు 8% తగ్గిపోయిన పరిస్థితి. అసలు అర్బన్ లో జగన్ గారికి వైఎస్ఆర్సీపీకి ఓటింగే లేదు, అంతా బీజేపీకి, టీడీపీకి, జనసేనకి అని మాట్లాడుకున్నారు. కానీ ఈ రోజు ప్రజలు తీర్పిచ్చారు, అది అర్బనా రూరల్ అనేది కాదు. ఈ రోజు జరిగిన ఎన్నికల్లో విపరీతంగా మరి వైఎస్ఆర్సీపీకి 2019 కన్నా ఓటింగ్ పెరిగింది అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి అయిన 1 ఇయర్కి గవర్నమెంట్ మీద నెగిటివ్ పెరుగుతుంది, కానీ ఇక్కడ పాజిటివ్ పెరిగింది. అంటే జగన్ గారి పరిపాలన ప్రజల మనసులకు ఎలా హత్తుకుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తం మీద చెప్పిన మాటని నిలబెట్టుకున్న క్రమంలో ప్రజలు కూడా అదే స్థాయిలో జగన్ కి, వైసీపీకి మద్దతు తెలిపారు. దానికి అనుగుణంగానే ఫలితాలు వస్తాయి. ఇది రానున్న రోజుల్లో వైసీపీకి మరింత మంచి రోజులు వస్తాయన్న అభిప్రాయాన్ని రోజా వ్యక్తం చేస్తున్నారు.